Hi friends, this is Omsi. Welcome back to another video. Guys, ee roju oka manchi video tho mee mundu vachesanu. Poofish lovers channel lo naithe chaala rolu ayindi kada video petti and ikapai mana channel name kuda maarindani mee andariki telusu. Pure fish lovers anamata. So daily oka 12 gantalaku oka manchi informative video cheyadaniki try chestanu. Fish yokka education anadi chaala mandiki teliyadu anamata. Teliyaka chese mistakes valle maatrame manam fish ni sarigga survive cheyalemu. Aithe ee video lo cheppoye topic enti anante బేటా ఫిషెస్ మనం బ్రీడ్ చేస్తాము అంటే ఎంతో కష్టపడి డబ్బులు పెట్టి బేటా పెయిర్స్ని కొనుక్కొని తెచ్చిన తర్వాత బ్రీడ్ ఒకసారి అవుతాయి ఒకసారి అవ్వవు అయిన బేబీస్ని మనం బతికించుకోవడం చాలా కష్టమైపోతుంది ఆ బేబీస్ని ఎలా బతికించుకోవాలి అండ్ ఏ ఫుడ్ వేయాలనేది షార్ట్ టర్మ్ స్వీట్గా మీకు అర్థమయ్యే విధంగా 5 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో మీరు చూస్తే ఖచ్చితంగా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఉపయోగపడే వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ వీడియోలు కావాలో ఆ వీడియోస్ అయితే నేను తేడానికి ట్రై చేస్తాను అండ్ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ అండ్ నేను ఫార్మ్స్ ద్వారా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్స్ అండ్ నా కొలీగ్స్ అవ్వచ్చు అంటే మన సర్కిల్లో అవ్వచ్చు వీళ్ళందరి దగ్గర నుంచి తెలిసిన గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకుతో ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట సో ఇంకెందుకు లేదు వీళ్ళకి తెలిపోదాం సో లెట్ గెట్ స్టార్టెడ్ బేసిక్గా మనం తెచ్చే అక్వేరియం ఫిషెస్ ఏవైతే ఉన్నాయో సో ఐ మీన్ బీటా పెయిర్స్ ఏవైతే ఉన్నాయో ఎంత కాస్ట్ పెట్టి తెస్తామో అవైతే బ్రీడ్ కావన్నమాట యాక్చువల్లీ మీరు తెచ్చే క్వాలిటీ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్ మేల్ అండ్ ఫీమేల్ మనకి మంచి క్వాలిటీ ఉన్నప్పుడు మాత్రమే మీకైతే బ్రీడ్ అవుతుంది అనమాట అండ్ మేజర్ టిప్ వచ్చి దీని ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేయాలి మనం ఆల్రెడీ దీని మీద చాలా వీడియోస్ అయితే చేసాము ప్రాసెస్లో ఏమైనా ఫాల్ట్ ఉన్నా సరే మీ బీటా ఫిషెస్ అనేవి బ్రీడింగ్ కావు సో అది అర్థం చేసుకోండి వన్స్ మీరు బ్రీడింగ్ చేసినాక ప్రాసెస్ని తెలుసుకొని బ్రీడింగ్ చేసినాక బేబీస్ వస్తాయి కదా వీటిని ఎలా కేర్ చేసుకోవాలో చూద్దాం ఇంచుమించుగా మీరు 2 డేస్ అయితే వెయిట్ చేయాలన్నమాట ముందు 2 డేస్ ఫస్ట్ 2 డేస్లో ఎగ్స్ లే చేసిన తర్వాత 2 డేస్ తర్వాత మనకి బేబీస్ కనిపించడం జరుగుతుంది అనమాట జరిగిన వెంటనే ఫ్రీ స్విమ్కి వస్తాయి అంటే అన్నట్టుగా అదే ఇస్తుంటాయి అనమాట అలాంటప్పుడు మనం ఫీడ్ అయితే ఇవ్వాలన్నమాట అంతవరకు ఇవ్వాల్సిన అవసరమే లేదు 2 డేస్ అవ్వచ్చు లేదా 1.5 డేకే మనకైతే ఫ్రీ స్విమ్ వస్తుంది ఫ్రీ స్విమ్ అంటే మరేం లేదు అక్కడక్కడ ఇలా అవుతుంటాయి అనమాట చిన్న బేబీస్ కాబట్టి ఖచ్చితంగా కొంచెం మూమెంటే ఉంటుంది పెద్ద మూమెంట్ ఉండదు అండ్ ఇంకొకటి బేబీస్ని కేర్ చేయాలంటే మీరు బీటా బ్రీడ్ చేసే ట్యాంక్ కూడా ఎక్కువ లోతు ఉండకూడదు ఈజీగా మీదకు వచ్చి ఆక్సిజన్ తీసుకునేలాగైతే ఉండాలన్నమాట ఈ మినిమం టు మినిమం ఈ సైజ్ ఆఫ్ ఒక 4-5 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది దాని హైట్ వచ్చి లేదా ఒక 6-7 సెంటీమీటర్స్ వరకు పెట్టచ్చు కానీ ఎక్కువ 30 సెంటీమీటర్లు అలా అయితే పెట్టేయకండి పెట్టడం వల్ల బేబీస్ చనిపోతాయి ఇప్పుడు ఫుడ్ విషయానికి వద్దాం ఫుడ్గా 2 డేస్గా మనం ఏం చేయాలంటే ఆర్టీమీ వేయాలి ఆర్టీమీ మీద నేను ఒక వీడియో చేశాను ఆర్టీమీ ఎలా హ్యాక్ చేసుకోవాలండి ఆర్టీమీ అంటారు బ్రెయిన్ స్ట్రీమ్స్ అంటారు వీటిని మనం 24 అవర్స్ సాల్ట్ వాటర్లో మనం ఆక్సిజన్ పెట్టి మనం హ్యాచింగ్ చేస్తే అప్పుడు హ్యాచ్ అవుతాయి అనమాట అప్పుడు మన బేబీస్ మీరు బీటా బేబీస్ కంటే చిన్న చిన్న వస్తాయి అనమాట కల్చరు ఈ ఆర్టీమీ కల్చర్ని మనమైతే వేయాలన్నమాట ఇది మళ్ళీ మనం కల్చర్ చేద్దాము అని అంటే అవ్వదు ఓన్లీ మనం ఆ ఎగ్స్ని బై చేసుకొని మనమైతే హ్యాక్ చేసి వాటికైతే వేయాలన్నమాట అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చి ఎగ్ చాలామంది ఎగ్తో కూడా బతికిస్తారు అయితే ఆర్టీమియా లేనప్పుడు మాత్రమే ఈ సెకండ్ జాన్స్కి రావాలి తప్ప ఫస్టే మనం ఎగ్ని పెడదామని అయితే అనుకోకూడదు అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో మనకైతే ఆర్టీమియా ఎగ్స్ దొరుకుతాయి ఇవైతే మీరు 150 నుండి 200 మధ్యలో అయితే మనకు దొరుకుతున్నాయి అన్నమాట సో ఆ ప్యాకెట్ తెచ్చి హ్యాచ్ చేసి మీరు ఒక 10 డేస్గానే దీనికి ఫీడ్ చేయగలిస్తే ఈ 10 డేస్ మనం బతికించుకోగలిస్తే ఆ తర్వాత మీరు ఏ ఫుడ్ పెట్టినా ఖచ్చితంగా తింటుంది అండ్ క్రష్డ్ ఫుడ్ కూడా తింటాయి అన్నమాట అంటే ఒక పర్టికులర్ సైజ్ వచ్చినాక ఫ్లేక్స్ కూడా మనం వేసుకోవచ్చు లేదు అంటే ఆ బీటా మనకి దొరికితే కదా పెలెట్స్ ఆ పౌడర్ కూడా వేసుకోవచ్చు అనమాట ఫస్ట్ 10 డేస్ టు 15 డేస్ మంచిగా మనమైతే ఆర్టీమియా పెట్టడానికి ట్రై చేయాలి అది లేనప్పుడు మాత్రమే ప్లాన్ బి ఏంటంటే మన ఎగ్ అనమాట ఎగ్ యొక్క ఎల్లో సోన్ ఉంటుంది కదా మనం బాయిల్ చేసిన తర్వాత ఎల్లో వస్తుంది అది మనం ఒక బాటిల్లో మిక్స్ చేసుకొని చాలా తక్కువ క్వాంటిటీలో మిక్స్ చేసుకొని రోజు మార్నింగ్ 2 డ్రాప్స్ ఈవినింగ్ 2 డ్రాప్స్ ఓన్లీ 2 డ్రాప్స్ ఎందుకు చెప్తున్నానంటే ఎక్కువ వేసినా సరే చనిపోతాయి అనమాట ఎగ్తో బతికించలేమని అంటే ఖచ్చితంగా బతికించవచ్చు కానీ ఆ క్వాంటిటీ ఎక్కువైపోతే అమోనియా ఎక్కువ రిలీజ్ అయిపోద్ది అండ్ ఇంకొకటి ఎగ్లో అమోనియా శాతం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఎగ్ వైట్లో కాదు ఎగ్ ఎల్లోలో సో ఇదేమవుతుందంటే వాటర్ని బాగా పొల్యూట్ చేసి 2వ రోజుకి ఎగ్ అనేది కుళ్ళిపోయి లోపల అయితే మన ఐ మీన్ ఫిష్ వాటర్ అనేది ఖచ్చితంగా డస్టీగా అయిపోతుంది
మీరు ఏం చేయాలంటే టూ డ్రాప్స్ వేస్తున్నా, 2 డేస్కి ఒకసారి మీరైతే చిన్న ఎయిర్ పంప్ ఉంటుంది కదా, ఎయిర్ పంప్తో సైఫన్ చేసేసుకుని మనమైతే ఆ వాటర్ని రిమూవ్ చేసి కొత్త వాటర్ని చాలా స్లోగా మనం రిలీజ్ చేయాలి, డ్రాప్స్ వైజ్గా రిలీజ్ చేయాలన్నమాట. అంటే ఎక్కువ కదిలించినా ఫిష్ బేబీస్ చనిపోతాయి. అండ్ కదిలించకూడదు, అసలు ఎక్కువగా మనం ఫిష్ ట్యాంక్ని కదిలించకూడదు, అలాంటప్పుడు ఫిష్ బేబీస్ బతుకుతాయి అన్నమాట. నేను చెప్పిన 2 ఆప్షన్స్ మీరైతే మైండ్లో ఉంచుకోండి, ఒకటి ఆర్టిమియా, ఒకటి 2 ఎగ్ హ్యాచ్ అనమాట. అండ్ 3వ ఆప్షన్ వచ్చి మనకి ఇన్ఫోసూరియా. ఇన్ఫోసూరియా ఏంటంటే చిన్న చిన్న పార్టికల్ క్యాబేజీస్ అవ్వచ్చు, లేదా మన ఆల్మండ్ లీవ్స్ అవ్వచ్చు, వీటి ద్వారా కూడా మనం ఇన్ఫోసూరియా తయారు చేయొచ్చు. అండ్ ఇంకొకటి మన బనానా లీవ్స్తో కూడా ఇన్ఫోసూరియా తయారు చేయొచ్చు అనమాట. ఇన్ఫోసూరియా ఎలా చేయాలన్నది కూడా మనం వీడియో చేసాము. ఆ ఇన్ఫోసూరియా చేసి మనం 2 to 3 డేస్ మనం సర్వే చేసిన తర్వాత కూడా మనం ఇన్ఫోసూరియా అయితే తినమన్నమాట. అంటే ఆ 2-3 డేస్కి బతకడానికైతే దానికి సరిపోతుంది ఫుడ్. ఆ తర్వాత మళ్ళీ మనకి కొంచెం గ్రోత్ వచ్చిన తర్వాత మనం ఖచ్చితంగా ఆర్టిమియాని ఫీడ్ చేసి తీరాలి. అండ్ ఆర్టిమియా అందరూ బై చేసుకోవాలి. బీటా బ్రీడర్స్ అయితే ఆర్టిమియా కంపల్సరీ మీ దగ్గర ఉంటేనే బీటా బ్రీడింగ్ అయితే చేయగలరు. లేదు మీరు చేయలేము అంటే ఆప్షన్ బి వచ్చి ఎగ్ అన్నమాట. అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుందా 100% అంటే 100% అయితే సక్సెస్ కాదు. అండ్ బేబీ బతికే బేబీస్ చాలా తక్కువ బతుకుతాయి. అండ్ 50% ఆఫ్ ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఏదైనా మనం ఫస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిష్ బేబీకి ఫస్ట్ ఫీడింగ్ ఎంత హెల్దీగా ఇవ్వగలిస్తే అంత బాగా సర్వే అవుతాయి. ఆర్టిమియా బై చేయండి, ఒక 200 రూపీస్ అయితే మనకు దొరుకుతుంది. మన పేరు వచ్చి మనం ఎంత కాస్ట్లు పెట్టి తీసుకున్నామంటే ఖచ్చితంగా మీరు ఆర్టిమియా ఉంటేనే కదా ఖచ్చితంగా మీరు బీటా బ్రీడింగ్ చేసి బేబీస్ని రిలీజ్ చేసి వాటికి ఫస్ట్ ఫీడ్గా ఇవ్వచ్చు. సో అదనమాట ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్కి ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. చిన్న చిన్న వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, మీకు ఉపయోగపడే వీడియోస్. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటేనే లైక్ కొట్టండి, ఇన్ఫర్మేషన్ లేకపోతే డిస్లైక్ కొట్టండి. అండ్ ఇదనమాట ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.